రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే ఏసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి జిల్లాలోనూ ప్రతి కాన్ఫరెన్స్లోనూ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇవాళ భారతదేశం కోసం అయితే ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి వాళ్ళ భారతదేశం కోసం వాళ్ళు పోరాడి దేశం కోసం ఇవాళ పాల ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు భగవంతుడు వాళ్లకు మనోధైర్యమిచ్చి వాళ్ళను చూడాలని కూడా భగవంతుణ్ణి కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తల అందరి తరఫున భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. హరితహారంలో తిరుగుతున్నారు, ఒక్కరికి మాస్క్ లేదు, ఒక్కరికి ఏం లేదు, ఉచ్చరిపిడిగా తిరుగుతూ ఉన్నారు. హరితహారంతో పాటు కూడా ప్రజల్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఏది వాళ్ళ మీ ముఖ్యమంత్రి గారు మీ మాస్క్ లేవి, వాళ్ళ ప్రతి వాళ్ళు మాస్క్ పెట్టుకోకపోతే ప్రాణాలు ఎంతో ఇబ్బంది గురవుతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ మాస్క్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. నీ మంత్రులు కానీ, నీ కార్యకర్తలు కానీ, నీ లీడర్లు కానీ ప్రతి ఒక్కరు హరితహారం సందర్భంలో ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జాగ్రత్త వహించి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలుగాట మాడకుండా ప్రజలకు సరైన పెస్సు లేచి ప్రజల ప్రాణాలు కాక కాపాడకపోతే నువ్వు చరిత్రలో ప్రజల ప్రాణాలు తీసుకున్నవానిగా నువ్వు చరిత్రలో మిగిలిపోతావని కూడా కేసీఆర్ గారికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎవరైతే చైనా బార్డర్లో చనిపోయిందో వాళ్లకు నివాళులు అర్పించే క్రమంలో ఇవాళ దేశ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు ఇవాళ నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా ఏంటిదంటే నేపాల్ అనేది భారతదేశం మీద ఆధారపడ్డ దేశం, అలాంటి నేపాల్ కూడా ఇవాళ యుద్ధానికి కాలు దూకుతుంది అని అంటే భారతదేశం యొక్క వైఫల్యం, ఇక్కడ యొక్క ప్రధానమంత్రి వైఫల్యం అని చెప్పి చెప్పక తప్పదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నేపాల్ ధైర్యంగా ఎలాంటి ప్రతిపత్తి లేకుండా భారతదేశం మీద ఆధారపడ్డ దేశం కూడా ఇలా చైనాతోటి చేతులు కలిపి మన భూభాగంలోకి వచ్చి మన వాళ్ళను అంతం చేస్తే తప్ప అప్పటిదాకా మన భారతదేశం వేంకోలేని పరిస్థితి. చైనాకు పోయి నేను అక్కడ వాళ్ళతోటి రెండు దాయాల్లో దేశాలు ఒప్పందాలు జరిగినాయి, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి 6 నెలల క్రితం ప్రకటించిన మోడీ మరి వాళ్ళ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ అక్కడైతే ఎవరైతే అసూలు బాధ్యులో వాళ్ళ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మా దేవుడు వాళ్ళకు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ ఇలా వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ తూర్పు నియోజకవర్గం తరఫున నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది.